వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై జగన్ యూటర్న్ తీసుకోవడం బాధాకరమన్నారు. కాపు ఉద్యమం పుట్టిన గడ్డపైనే ఆయన కాపులను అవమానించారని మండిపడ్డారు. జగన్ వల్ల కాపు రాజకీయ నేతల జీవితాలు నాశనమవుతున్నాయని, రెట్టింపు నిధులు ఇస్తామంటూ సవతి తల్లి ప్రేమ చూపించొద్దన్నారు. తుని ఘటన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ కాపులకు రిజర్వేషన్లపై జగన్ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లకు అసెంబ్లీలోనూ మద్దతు పలికారని, ఇప్పుడు రాష్ట్ర పరిధిలోని అంశం కాదని చెప్పడం బాధాకరమని అన్నారు. కాపులు ఎప్పుడు మీ మోచేతి నీళ్లు తాగుతూ మీ పళ్ళకి మోయాలా అని దుమ్మెత్తి పోశారు. తమ జాతిపై జగన్ కు చిన్నచూపెందుకని నిలదీశారు. పాదయాత్రలో మీరు ఇస్తున్న హామీలకు రాష్ట్రం, కేంద్ర బడ్జెట్ కు సరిపోతాయా అని నిలదీశారు. మా రిజర్వేషన్లపై మీకు సంబంధం లేకుంటే కేంద్ర పరిధిలోని విషయాలపై మీరు ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. మా హామీలపై యూటర్న్ తీసుకున్న జగన్, మా జాతి ఓట్లు అడిగే హక్కు లేదని, మా కాపు జాతికి మీ టికెట్లు అవసరం లేదని దుమ్మెత్తిపోశారు. మా జాతి రిజర్వేషన్లపై వ్యతిరేకత లేక రిజర్వేషన్లపైన మీరు వ్యతిరేకమా అని చెప్పాలన్నారు. మా కుటుంబంపై జగన్ దొంగ ప్రేమ, ముసలి కన్నీరు కార్చారని దుయ్యబట్టారు. మా జాతికి రిజర్వేషన్ ఇచ్చే వాళ్ల పల్లకినే మేం మోస్తామని, జగన్ సీఎం పదవీకాలం ఆకాంక్షను వదిలేస్తే మేం కూడా మా జాతికి రిజర్వేషన్ల కాంక్షను వదిలేస్తామని సవాల్ చేశారు. కాపు జాతి ఎక్కడి నుంచో రాలేదని, ఏపీలోనే పుట్టిందని చెప్పారు. ఇదిలా ఉంటే కాపు రిజర్వేషన్లపై మాట్లాడిన జగన్, రాజధాని రైతులకు అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు ఆదివారం విమర్శల వర్షం కురిపించారు. బీసీలకు అన్యాయం చేయకుండా కాపు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ ఎంపీ అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. లీగల్ స్క్రూటినీ నిలబడేలా కాపు రిజర్వేషన్ బిల్లు పెడుతున్నామన్నారు. బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్న జగన్, పవన్ కాపు రిజర్వేషన్లపై మోడీ ఒప్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో కాపు బల్జ సీట్లు వేరే వాళ్లకు ఇచ్చారని, కాపులకు అన్యాయం చేసే నైజం జగన్దని ఆయన అన్నారు. రాజధానిని అడ్డుకుంటామని పవన్ ఎలా చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్లైనా జనసేన విధి విధానాలు ప్రకటించలేదని, ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తామని పవన్ చెప్పవచ్చునని, కానీ విషబీజాలు నాటడం సరికాదన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలు చూస్తేనే ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఎంతుందో అర్థమవుతోందని మంత్రి యలమల రామకృష్ణుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలకు, డిమాండ్లకు అనుగుణంగా చట్టాలు, రాజ్యాంగం మార్చుకోవచ్చునని చెప్పారు. 9వ షెడ్యూల్లో కాపు రిజర్వేషన్ బిల్లులు మార్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. పవన్ జగన్ అధికారంలో కూర్చునే ప్రయత్నం చేస్తూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషించాలని, అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, కొంతమంది ఇవ్వలేదని, వారి కోసమే భూసేకరణ అన్నారు. రైతులందరూ ఇచ్చి అక్కడక్కడ మధ్యలో ఇవ్వకుంటే రాజధాని అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఇక ఇదిలా ఉంటే రాజధానిపై పవన్ వ్యాఖ్యలు సరికాదని మంత్రి నారాయణ నెల్లూరులో అన్నారు. రైతుల త్యాగాలను పవన్ అవమానిస్తున్నారని, భూ సమీకరణ, రైతుల ప్యాకేజీపై ఆయనకు అవగాహన లేదన్నారు. వైసీపీ ఉచ్చులో చిక్కుకొని రైతులకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడుతున్నారని, రాజధానిని ఆపేస్తామని, రైతులు తిరగబడాలని, జగన్ కాపుల ద్రోహి అని, ఆయన వైఖరి బట్టబయలైందని అన్నారు. మోడీ దెబ్బకు మాట మారుస్తూ మడమ తిప్పుతున్నారని, మోడీని వ్యతిరేకించే దమ్ము లేక కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని ఆయన అంటున్నారని ఆరోపించారు. వైఎస్ కూడా చెల్లని జీవోలిచ్చి కాపులను మోసం చేశారని, 50% రిజర్వేషన్లు దాటితే సాధ్యం కాదని జగన్ చెబుతున్నారని, తమిళనాడులో 68% ఉన్న విషయం తెలియదా అని అన్నారు. మొదటి నుంచి కాపులు బలిజలు అంటే జగన్ కుటుంబానికి చిన్న చూపు అన్నారు.